ఫ్రెండ్షిప్ డే. ఈ సండే ఫ్రెండ్షిప్ డే. గట్టు చింకీతో పాటు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఫ్రెండ్షిప్ డే కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఉంటారు. ఫ్రైడే రోజు అందరూ స్కూల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. చింకీ, ఈసారి ఫ్రెండ్షిప్ డే అప్పుడు చాలా మజా వస్తుంది. అవును గుడ్డి, ఈసారి మనం ఫ్రెండ్షిప్ డే రోజు వన్ డే పిక్నిక్ వెళ్తున్నాం కదా. మనం చాలా టేస్టీ స్నాక్స్ తీసుకుని వెళ్దాం. దాంతో పాటు బ్యాడ్మింటన్ ఇంకా ఫుట్బాల్ కూడా తీసుకెళ్దాం. ఈసారి చాలా మజా వస్తుంది. మనం లూడో ఇంకా చెస్ కూడా తీసుకెళ్దాం. గుడ్డి, నువ్వు నీ బెస్ట్ ఫ్రెండ్ కోసం ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకున్నావా లేదా చెప్పు గుడ్డి. గుడ్డి చింకీని ఏడిపిస్తూ, హా చింకీ, నేను శ్రేయా కోసం ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకున్నా కదా. ఆ మాట విని గట్టు ఇంకా బంటి నవ్వుతారు. చింకీ మొహం మార్చుకుని ఇలా అంటుంది, లేదు, నీ బెస్ట్ ఫ్రెండ్ నేను మాత్రమే గుడ్డి. ఇక్కడివ్వు, నేను నీ చేతి మీద కూడా రాస్తాను. అంటే ఏంటి? చింకీ మార్కర్ తీసుకుంటుంది, ఇంకా చిన్న చిన్నగా ఇలా రాస్తుంది, గుడ్డీస్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్. చింకీ, నేను కూడా నీ చెయ్యి మీద ఇదే రాస్తాను. నేను గట్టు చెయ్యి మీద. గట్టు ఇంకా చింకీ మరుసటి రోజు కోసం చాలా ఎదురు చూస్తుంటారు. మరుసటి రోజు సాయంత్రం అయిన వెంటనే అమ్మ గట్టు ఇంకా చింకీతో ఇలా అంటుంది, అమ్మా అమ్మా, గుడ్డి చెప్పింది తను నా కోసం ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసుకున్నాను అని, కానీ నేను గట్టు మాత్రం ఇప్పటి వరకు బ్యాండ్ కొననే లేదు. అమ్మా, నేను బంటి కోసం ఒక గిఫ్ట్ కూడా కొనాలి. సరే పిల్లలు, నేను ఇవాళ చాలా బిజీగా ఉన్నాను, సాయంత్రం మా ఫ్రెండ్ వస్తుంది నన్ను కలవడానికి, కాబట్టి రేపు వెళ్దాం. ఓకే మమ్మీ. గట్టు ఇంకా చింకీ మరుసటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరుసటి రోజు సాయంత్రం అమ్మ గట్టు చింకీతో, గట్టు చింకీ పదండి, పక్కన ఉన్న షాప్కి వెళ్దాము మీ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ కోసం. మీ పిక్నిక్ కి కావలసిన టేస్టీ స్నాక్స్ తయారు చేయడానికి నేను కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి కదా. అరే బా అమ్మ, అయితే వెళ్దాం పద. గట్టు ఇంకా చింకీ గిఫ్ట్ షాప్ కి వెళ్ళిన వెంటనే చూస్తారు అక్కడ చాలా కలర్ఫుల్ ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ ఉంటాయి. వావ్ గట్టు, ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ మీద జీ అని కూడా రాసి ఉంది. ఇది నేను గుడ్డి కోసం తీసుకుంటాను. హా చింకీ, ఇక్కడ చూడు, ఈ బ్యాండ్ మీద స్పైడర్ మ్యాన్ కూడా ఉంది, ఇంకా బీ కూడా ఉంది. అంటే బంటి కోసమే, ఎందుకంటే బంటికి స్పైడర్ మ్యాన్ అంటే చాలా ఇష్టం కదా. వాళ్ళు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ తీసుకుంటారు. ఆ తర్వాత గట్టు బంటి కోసం గిఫ్ట్ చూస్తూ ఉంటాడు. అతనికి ఒక వాచ్ బాగా నచ్చుతుంది. గుడ్డి కోసం ఒక మంచి పెన్సిల్ బాక్స్ తీసుకుంటుంది చింకి. ఎంత బాగుండేది కదా గట్టు, హరి కూడా మనతో పాటు ఉండి ఉంటే ఫ్రెండ్షిప్ డే రోజు. హా చింకి, కానీ హరి వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పర్వాలేదు, మనం హరి కోసం కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్ కొని తీసుకెళ్దాము. హరి మండే రోజు స్కూల్కి వస్తాడు కదా, అప్పుడు మనం తనకి ఇచ్చేద్దాం. హా గట్టు. గట్టు చింకి అమ్మతో పాటు తిరిగి వస్తారు. మరుసటి రోజు కోసం అమ్మ ఏర్పాట్లు చేస్తుంటుంది. అమ్మా, రేపు మీరు మాకు టిఫిన్ లో ఏమిస్తున్నారు? పిల్లలు మీరేమేం చెప్పారో అవన్నీ, శాండ్విచ్, పాస్తా, ఫ్రూట్స్, ఇంకా అన్ని. ఎలాగైనా మీరు పక్కన ఉన్న పార్క్ లోనే కదా పిక్నిక్ చేసుకుంటున్నారు, మీకేమైనా కావాలి అంటే మీరు ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళండి, సరేనా? అరే లేదమ్మా, మేము పిక్నిక్ మధ్యలో ఇంటికి ఎలా వస్తాము? ఇది నిజమైన పిక్నిక్ లా ఉంటుందమ్మా. సరే పిల్లలు. తర్వాత ఏముంది? గట్టు ఇంకా చింకీ పడుకుంటారు. ఉదయం త్వరగా నిద్ర లేచి టిఫిన్ ప్యాక్ చేయడంలో అమ్మకి హెల్ప్ చేస్తారు. కాసేపట్లోనే గుడ్డి ఇంకా బంటి కూడా అక్కడికి వస్తారు. గట్టు చింకీ, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గట్టు చింకీ. సేమ్ టు యూ బంటి ఇంకా గుడ్డి. పదండి, ఇంకా మనం పిక్నిక్ వెళ్దాం. అమ్మ స్నాక్స్ అన్ని కూడా ప్యాక్ చేసేసింది, చింకీ గేమ్స్ కూడా ప్యాక్ చేసేసింది. హా మిత్రులారా, అన్ని ఏర్పాట్లు అయిపోయాయి, ఇంకా మనం త్వరగా వెళ్దాం. పదండి, చాలా మజా వస్తుంది. పిల్లలందరూ నడుచుకుంటూ పార్క్ కి వెళ్తారు. గుడ్డి ఇంకా బంటి కలిసి ఒక పెద్ద మ్యాట్ పరుస్తారు. పదండి ఫ్రెండ్స్, మనం కూడా ఈ మ్యాట్ మీద మనం తినే సామాన్లన్నీ సర్దుకుందాము. ఇంకా అన్ని గేమ్స్ కూడా మనం ఈ పక్కనే పెట్టేసుకుందాం. పదండి ఫ్రెండ్స్, ముందు మనం అమ్మ చేసిన టేస్టీ శాండ్విచెస్ తిని ఆ తర్వాత చాలా గేమ్స్ ఆడుకుందాము. ఆ తర్వాత మనం మిగతా టేస్టీ ఫుడ్ అంతా తిందాం, తిని సాయంత్రం వరకు ఎంజాయ్ చేద్దాం.
గట్టు, చింకి, గుడ్డి ఇంకా బంటితో కలిసి వాళ్ల పిక్నిక్ బాగా ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం అవుతుంది, అప్పుడే చింకీకి ఒకటి గుర్తొస్తుంది. అరే ఫ్రెండ్స్, మనం అన్నిటికన్నా ముఖ్యమైన విషయం మర్చిపోయాము. ఏంటి? అదేంటి చింకి? అరే గుడ్డి, నేను ఇంకా గట్టు, నీకు ఇంకా బంటికి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడం మర్చిపోయాం. ఇంకా మేమిద్దరం మీ ఇద్దరి కోసం గిఫ్ట్ కూడా తీసుకున్నాం. అరే అవును చింకి, ఇంత ముఖ్యమైన విషయం మనం ఎలా మర్చిపోయాం? ఆగు, బ్యాగ్లో నుంచి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇంకా గిఫ్ట్ తీస్తాను. బ్యాగ్లో నుండి బంతి ఇంకా గుడ్డీకి తీసుకున్న గిఫ్ట్స్ వాళ్ళకి ఇచ్చేస్తాడు. వావ్ చింకి, ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ చాలా బాగుంది. ఈ బాక్స్ కూడా తీసుకో చింకి, ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్ నీ కోసమే. వావ్, ఇందులో అయితే నా పేరు రాసి ఉంది గుడ్డి. హా, నేను స్వయంగా దీన్ని తయారు చేశాను. హా, గుడ్డు నాకు హెల్ప్ కూడా చేసింది గట్టుకి బ్యాండ్ చేయడానికి. ఆ బ్యాండ్ మీద గట్టు పేరు కూడా రాశాను. నిన్న సాయంత్రమే మేమందరం కలిసి ఈ బ్యాండ్ తయారు చేశాము. నిజంగా ఫ్రెండ్స్, ఈ బ్యాండ్స్ చాలా బాగున్నాయి, మాకు చాలా మజా వచ్చింది. హా, హరి కూడా ఉండి ఉంటే ఇంకా మజా వచ్చి ఉండేది. ఏం పర్వాలేదు, మనం వచ్చేసారి వాడితో కలిసి మళ్ళీ పిక్నిక్ చేసుకుందాం. హా, తప్పకుండా. ఇంకా ఇలా గట్టు ఇంకా చింకి వాళ్ళ ఫ్రెండ్స్తో ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటారు. వాళ్ళకి చాలా మజా వస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.